ఎమోషన్స్ కి బయటకు వచ్చారు అంటేనే వి నో దట్ యు యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిల్మ్ అన్నమాట. సో అక్కడే సినిమా చాలా సక్సెస్ అయిపోయినట్టు. ఐ యామ్ ఇన్ ట్రబుల్ నౌ. హలో, ఇక్కడ కవర్ అయిపోతారు. కొత్త హలో ఎవ్రీబడి, అందరు బాగున్నారా? చాలా కాలం అయింది చూసి మీ అందరినీ జనంలోకి వచ్చి. అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను. నాకంటే ముందు ఆయుష్ అండ్ సుశ్రీ రాధామోహన్ గారు ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్కి. మనం రిటర్న్ గిఫ్ట్గా మన ప్రేమనిద్దాం. అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను, కానీ మామగారు వరుస అవుతారు ఈయన, సో కొంచెం తగ్గుతాను. సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే, నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు, సినిమా అనేది అందరూ ఉండాలి, అందరికీ మంచి పాత్ర ఉండాలి, అన్ని కైండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది. అండ్ ఆయుష్ ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. సుశ్రీది కూడా, ఇట్స్ జస్ట్ నాట్ ఎ హీరోయిన్, ఒట్టి సాంగ్స్కి కాకుండా, ఒట్టి రొమాన్స్కి కాకుండా, షీ హాజ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో. అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్స్ సూపర్ హిట్. సో మీ అందరు ఆదరణ ఉంటే మంచి హిట్ ఇస్తారనే నమ్మకం నాకుంది. సో లెట్ అస్ హోప్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. లవ్ యూ అన్నారు కదా, మిస్ అయిపోతారు కాదు అందరికి. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు.